హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, క్లినికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కర్నూలు ఓయాసిస్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం హిస్టరోస్కోపీ ఇన్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. అసలు హిస్టరోస్కోపీ అంటే ఏంటి? ఈ హిస్టరోస్కోపీ అంటే కెమెరా, ఒక చిన్న పైప్ లాంటిది ఉంటుంది, దాన్ని మనం గర్భసంచి లోపలికి పంపించి గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానివల్ల ఈ సంతానాలేమి సమస్య ఏమైనా వస్తుందా అని తెలుసుకోవడానికి ఈ హిస్టరోస్కోపీ అనేది చేస్తామండి. సో ఈ హిస్టరోస్కోపీలో మనం ఏమేమి చూస్తాము? ఒకటి, ట్యూబల్ ఓపెనింగ్స్ ఇన్ టు ద యుట్రైన్ క్యావిటీ, అంటే ట్యూబ్స్ ఓపెనింగ్ని మనం చూస్తాము, అవి నార్మల్గా ఉన్నాయా, లేకపోతే ఆస్టియల్ ఓపెనింగ్స్ ఏమైనా ఫైబ్రోసిస్తో కవరప్ అయి ఉన్నాయా, ఎండోమెట్రియం అంటే గర్భసంచి యొక్క పొర నార్మల్గా ఉందా లేదా, లేకపోతే అక్కడ ఏమైనా మాంసపు ముద్దలు, పాలిప్స్ అటువంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫైబ్రాయిడ్ గడ్డలు అవేమైనా గర్భసంచి యొక్క పొరని లోపలికి తోస్తుందా, అంటే ఫైబ్రాయిడ్ ఇండెంటింగ్ క్యావిటీ ఏమైనా ఉందా, లేకపోతే ఎక్కువ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అలా ఉన్నప్పుడు గర్భసంచి యొక్క పొరలో ఏదైనా గోడ అడ్డంగా ఉందా, యుట్రైన్ సెప్టమ్ అని, ఇలాంటివి డయాగ్నోసిస్ కోసం మనం ఈ హిస్టరోస్కోపీని చేసుకుంటామండి. ఈ హిస్టరోస్కోపీ డయాగ్నోసిస్కే కాదు, ఈవెన్ థెరపెటిక్ పర్పస్కి కూడా హెల్ప్ అవుతుంది. అది ఎలా అంటే, మనం ఇప్పుడు పాలిప్ ఏమైనా చూసాము అంటే పాలిపెక్టమీ చేసుకోవచ్చండి. అదే ఫైబ్రాయిడ్ ఏమైనా క్యావిటీని తోసేస్తుంది లోపలికి, లేకపోతే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి పొర లోపలే ఏమైనా ఫైబ్రాయిడ్ గడ్డలు అలా ఉన్నాయంటే మనం మయోమెక్టమీ అనేది చేసుకోవచ్చండి. లేకపోతే రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయ్యి ఉండి సెప్టమ్ ఏమైనా మనకి కనిపించింది అంటే అయినా ఆ సెప్టల్ రిసెక్షన్ అంటే ఆ సెప్టమ్ని కట్ చేసుకోవచ్చండి. లేకపోతే గర్భసంచి యొక్క పొర చాలా థిన్గా ఉండడం, అంటే గర్భసంచి పొర అసలు పెరగనే పెరగదు, అటువంటి కండిషన్స్లో ఒక్కొక్కసారి అతుకులు ఏర్పడతాయి, అంటే అడిషన్స్, ఇంట్రాయుట్రైన్ అడిషన్స్ అని చెప్తాము, అలా ఆ అడిషన్స్ని మనం కట్ చేసుకోవచ్చండి, దాన్ని అడిసియోలైసిస్ అంటారు. ఇంకా కొన్ని కండిషన్స్లో మనం, అంటే థిన్ ఎండోమెట్రియం కేసెస్లో, ఇవేవీ లేకున్నప్పుడు ఇంకా థిన్ ఎండోమెట్రియం ఉందంటే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేదాన్ని మనం యుట్రైన్ అంటే గర్భసంచి యొక్క పొరలో మనం ఇంజెక్ట్ చేసుకుంటాము. సో ఇలా డయాగ్నోస్టిక్ అండ్ థెరపెటిక్ పర్పసెస్కి మనం హిస్టరోస్కోపీని చేసుకోవచ్చు. అలానే హిస్టరోస్కోపీ ప్రతి ఐవీఎఫ్ సైకిల్కి ముందు చేసుకుంటామా అంటే లేదండి, ప్రతి ఒక్క ఐవీఎఫ్ సైకిల్కి ముందు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం స్కాన్ చేసుకున్నప్పుడు మనకేమైనా పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, లేకపోతే ఎండోమెట్రియం థిన్గా ఉంది అలా అనిపించినప్పుడు మనం హిస్టరోస్కోపీని అడ్వైస్ చేస్తాం, లేకపోతే ప్రయర్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్స్లో ఈ హిస్టరోస్కోపీని అడ్వైస్ చేస్తాం. సో హిస్టరోస్కోపీ డే కేర్ ప్రొసీజరా, దీనికి ఎలాంటి మత్తు ఇస్తారు అంటే గిన, ఇది హిస్టరోస్కోపీ అనేది డే కేర్ ప్రొసీజర్ అండి, షార్ట్ జనరల్ అనస్థీషియా ఇస్తారు. ఈ హిస్టరోస్కోపీ జస్ట్ 10 to 15 minutes అయిపోతుంది, అండ్ ప్రొసీజర్ అయిపోయిన వెంటనే వితిన్ 15 minutes పేషెంట్స్ గృహలోకి వస్తుంది. అరౌండ్ 2 to 3 hours బెడ్ రెస్ట్ ఇచ్చేసి వాళ్ళని ఆ రోజే డిశ్చార్జ్ చేస్తాం. అండ్ ఈ హిస్టరోస్కోపీలో ఎటువంటి అబ్డామెన్ మీద ఎటువంటి కట్ అనేది ఏమీ ఉండదు, ఈ కెమెరాని మనం కింద నుంచే పంపిస్తాము. అండ్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ని క్యారీ చేయొచ్చు. సో హిస్టరోస్కోపీ గురించి మనం తెలుసుకున్నాం కదండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వచ్చి ఈ కర్నూలు ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, గాయత్రి ఎస్టేట్లో ఉంది, వచ్చి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.